హస్తిని వేదికగా మరోసారి ప్రత్యేక హోదాగలం వినిపించింది వైఎస్ఆర్సీపీ. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో పార్లమెంటు లైబ్రరీ భవనంలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి హాజరైన ఎంపీ విజయసాయిరెడ్డి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ప్రస్తావించారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు. కాగ్ ఆడిట్ ప్రకారమే రెవెన్యూ లోటు నిధులు విడుదల చేయాలని కోరారు. రాజధానిలో రాజ్భవన్, సెక్రటేరియట్, హైకోర్టు సహా మౌలిక వసతుల నిర్మాణాలకు నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. రెవెన్యూ లోటు గ్రాంట్ కింద రాష్ట్రానికి రావాల్సిన 18,969 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేయాలని విజయసాయిరెడ్డి కోరారు. వెనుకబడిన జిల్లాలకు 23,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 3,283 కోట్ల రూపాయలను తిరిగి ఇవ్వాలని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సవరించిన అంచనా వ్యయం 55,548 కోట్లను ఆమోదించాలని కేంద్రాన్ని కోరారు. మేము కంటిన్యూస్గా మొట్టమొదటి నుంచి కూడా స్పెషల్ స్టేటస్, ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నటువంటి విషయాన్ని మేము తెలియజేస్తూ రావాలన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. స్పెషల్ కేటగిరీ స్టేటస్తో పాటు ఈ ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వాలన్నటువంటి విజ్ఞప్తిని చేయడం జరిగింది. 59,000 కోట్ల రూపాయల అంచనాల ప్రకారం ఇప్పుడు ఎంతైతే ఇచ్చారో అది పోగా బ్యాలెన్స్ అమౌంట్ని అటు రాజధానిలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణానికి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో మొత్తం ఇస్తామన్నారు కాబట్టి ఇంత మొత్తాన్ని ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేయడం. క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ గ్రాంట్ కింద 47,424 కోట్లు ఇవ్వాలని, రామాయం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ కు ఆర్థిక సహాయం చేయాలని కూడా వారు కోరారు. రాష్ట్రానికి పారిశ్రామిక ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలపై కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు విజయసాయిరెడ్డి. దుగరాజపట్నం పోర్టుకు బదులుగా రామాయపట్నం పోర్టుకు సంబంధించినటువంటి కాస్ట్ని స్టేట్ గవర్నమెంట్ కి ఆర్థిక సహాయం అందించవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక కడప స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే ఒక బ్యాక్వర్డ్ రీజియన్ కాబట్టి దాంట్లో ఇచ్చినటువంటి ప్రామిస్ మేరకు కడప స్టీల్ ప్లాంట్ని నిర్మాణం చేయవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక మండల రద్దు తీర్మానం త్వరలోనే కేంద్ర హోంశాఖకు అందుతుందన్నారు విజయసాయిరెడ్డి. ఆ తర్వాత న్యాయశాఖ నుంచి కేబినెట్ కు, ఆ తర్వాత పార్లమెంటు ఉభయ సభలకు చేరుతుందన్నారు. కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై అఖిలపక్ష భేటీలో స్పష్టమైన నిర్ణయాన్ని తెలిపింది వైఎస్ఆర్సీపీ. ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లకు తమ పార్టీ వ్యతిరేకమని లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి తెలిపారు. సిఏఏ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రంలో మైనార్టీ సోదరులు, అదేవిధంగా దేశ వ్యాప్తంగా మైనార్టీ సోదరుల్లో అనిశ్చితి నెలకొంది. కాబట్టి ఎన్పీఆర్ గాని ఎన్ఆర్సీ గాని తీసుకొస్తే ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని చెప్పి కూడా మేము తెలియజేయడం జరిగింది. దానిపైన చర్చ కూడా కావాలని చెప్పి ఈ రోజు ఈ అనిశ్చితి ఎందుకు నెలకొంది, ఇది ఎలా తొలగించాలి, దీనిపైన చర్చ కూడా ఈ రోజు మేము పట్టుపట్టడం జరిగింది. సీఎం జగన్ ఆదేశాలతో తమ పార్టీ వైఖరింటూ అఖిలపక్ష భేటీలో ఎంపీలు కేంద్రానికి స్పష్టం చేశారు. విభజన అనంతరం ఆర్థికంగా నష్టపోయిన ఏపీకి బడ్జెట్ లో ఎలాంటి వరాలు ఇస్తుంది, విభజన చట్టంలోని హామీలను కేంద్రం నెరవేరుస్తుందని ఎంపీలు ఆశాభావం వ్యక్తం చేశారు.